మనమే ఒక యావరేజ్ ఫ్యామిలీ డ్రామా. చాలా మూవీస్లో మనం చూసిన స్క్రీన్ ప్లే అండ్ స్టోరీనే ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ నిన్నుకోరి మూవీ గుర్తొస్తుంది. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ పక్కన పెడితే మిగతా మూవీ అంతా ర్యాండమ్గా ఉంటుంది. అంత ఎంటర్టైనింగ్ అయితే ఉండదు. కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి, అయినా సరే పర్లేదు, ఇట్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం కదా అని చూస్తే చాలా డల్గా ఉంటుంది నెరేషన్. హీరోకి సరైన కాన్ఫ్లిక్ట్ ఉండదు, మొత్తం హీరో అనుకున్నట్టు అయిపోద్ది. ఏది కావాలంటే అది సరైన కాన్ఫ్లిక్ట్ లేకపోతే మూవీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. సెకండ్ హాఫ్ ఎండింగ్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చొచ్చు, కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. ఆ ఒక్క సీన్ తప్ప మిగతా అంతా రొటీన్ స్టోరీ. ఏదైనా ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఉందంటే అది శర్వానంద్ యాక్టింగ్ అని చెప్పుకోవాలి. అంతకుమించి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. రాహుల్ రామకృష్ణ అండ్ రాహుల్ రవిచంద్రన్ ఇద్దరు మూవీలో ఉన్నారు, కానీ వేస్టెడ్. చాలా పాత కామెడీ, అలాంటి కామెడీ మనం చాలా చూసాం. ఒక చిన్నబాబు చుట్టూ తిరుగుతుంది స్టోరీ. నాకైతే అంత ఇంప్రెసివ్గా అనిపించలే. శర్వ ఒక ప్లేబాయ్ క్యారెక్టర్లో చేశారు. అల్లరి చిల్లరిగా తిరిగే క్యారెక్టర్కి ఒక బాబుని పెంచే బాధ్యత ఎలా వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్తో మనం కనెక్ట్ అయ్యామా లేదా అనేది మూవీ మెయిన్ ప్లాట్. బట్ నాకెందుకో అదే సరిగ్గా చూపించలేదు అనిపించింది. వాళ్ళ మధ్య బాండింగ్కి అస్సలు నేనైతే కనెక్ట్ అవ్వలే. మ్యూజిక్ అయితే టార్చర్, ఏదో ఒక్క సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అన్ని టైం వేస్ట్, టూ బ్యాడ్ ఉన్నాయి. క్యారెక్టర్స్ విషయానికి వస్తే హీరో క్యారెక్టర్ తప్ప ఇంకా ఏ క్యారెక్టర్ అంత స్టాండ్అవుట్ అవ్వలేదు. కృతి శెట్టికి పెద్ద స్కోపే ఉంది మూవీలో, బట్ గుర్తుండిపోయే క్యారెక్టర్ అయితే కాదు. ఇలాంటి క్యారెక్టర్స్ చాలానే చూసామనే విధంగా ఉంటుంది. హీరో పేరెంట్స్గా చేసిన వాళ్ళు బాగానే చేశారు. అంతకుమించి మూవీలో ఏం లేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ కోసం యూ కెన్ వాచ్ ఇట్ వన్ టైం. ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే, చాలామందికి వేరేలా అనిపించవచ్చు. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.